కొత్త బంద్ కార్యక్రమాన్ని టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి విజయవంతంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బంద్లో భాగంగా ఆర్టీసీ సిబ్బంది 48 సర్వీసులను నిలిపివేశారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు భారత్ బంద్కు సహకరించి జయప్రదం చేసినందుకు వామపక్షాలు అందరూ కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పంజాబ్ లో పుట్టినటువంటి భగత్ సింగ్ గారు ఏదైతే విదేశీ వస్తువులు బహిష్కరించి విదేశీ పెట్టుబడుల్ని నిరాకరణ చేసిన నిర్గమనం ఎత్తుగానో ఆ పంజాబ్ లో రైతులు ఈ రోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి స్వదేశీ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకునేటువంటి బీజేపీ ప్రభుత్వం విదేశీ వ్యక్తుల్ని ఆహ్వానిస్తుంది, స్వదేశీ వ్యక్తులను దక్కుపెడుతుంది, కార్పొరేటర్లకి వలాలిస్తూ పేదలకి అలాగే నచ్చింది. అందుకోసమే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి పూనుకుంటాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ నల్ల చట్టం రద్దు చేయాలా, రద్దు చేయకపోతే రానున్న కాలంలో ఢిల్లీలో ఏదైతే అఖిలపక్ష 550 రైతు సంఘాలు తీసుకుంటారో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంబంధించి అనేక సమస్యల మీద దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు యూపీఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడే విధంగా అనేక కొత్త కొత్త జీవోలు తెస్తూ పాత జీవోలను రద్దు చేస్తూ అనేక ఇబ్బందులు పెడతా ఉంది. దీనికోసం దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేస్తున్నారు. దీనికి అందరూ సహకారం ఇచ్చి బలోపేతం చేసి అంటే భారత ప్రభుత్వాన్ని తలా వంచేత చేసి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.